కారు షెడ్డుకెళ్ళింది, ఓవర్ స్పీడ్తో వస్తుందని కేటీఆర్ ఎంత చెబుతున్నా లీడర్లకు నమ్మకం కలగడం లేదు. ఆయన హాజరైన కార్యక్రమానికి ఎంపీనే డుమా కొట్టారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ను వీడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ కు వరుస షాకులు. పార్టీని వీడుతున్న కీలక నేతలు. బీఆర్ఎస్ కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా. కేటీఆర్ సమావేశానికి ఎంపీ రాములు డుమ్మా. కాంగ్రెస్లో చేరిన శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఇంకా తేరుకోలేదు. అంతలోనే కీలక నేతలంతా పార్టీకి షాక్ ఇస్తున్నారు. వరుస షాకులతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కీలక నేతలు పార్టీ వీడుతుండటంతో ఏం జరుగుతోందో తెలియక అధినాయకత్వం అయోమయ స్థితిలో పడింది. అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ తమ గూటులోకొస్తున్న నేతలకి రెడ్ కార్పెట్ వేస్తోంది. బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 27న ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరబోతున్నట్టు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తుందన్నారు తీగల కృష్ణారెడ్డి. బీఆర్ఎస్ కోసం తాను చాలా కష్టపడినా సముచిత స్థానం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా శరవేగంగా హైదరాబాద్ దగ్గర విస్తరించినప్పుడు మనకు అసలు జరగలేదన్నది నా మనసులో ఇప్పటికీ ఉంది. అందుకనే అంతా రేవంత్ రెడ్డి గారి నుంచి పిలుపు రావడం, నేను కానీ జడ్పీ చైర్మన్ గారిని పోవడం, వారు ఆహ్వానించి నేను రావాలన్నప్పుడు తప్పకుండా చేరుతున్నామని చెప్పే సందర్భంలో మీతో ఇంటరాక్ట్ అవుదాం, ఒకసారి మీ హావభావాలతో మాట్లాడదామన్న ఉద్దేశంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. కేటీఆర్ పాల్గొన్న సమావేశానికి డుమ్మా కొట్టారు ఎంపీ రాములు. దీంతో రాములు, ఆయన కుమారుడు భరత్ పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో రాములు అలిగినట్టు తెలుస్తోంది. కేటీఆర్ సమావేశానికి నేతల్ని పిలిచి సిట్టింగ్ ఎంపీ అయిన తనని పిలవకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాములు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీలత, శోభన్ రెడ్డిలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మేము 24 ఏళ్ల నుంచి ఉద్యమంలో ఉన్నాం. ఇద్దరం కూడా 2001 నుంచి నేను ఒకసారి కార్పొరేటర్గా పోటీ చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ఉద్యమంలోనే మేము పనిచేశాం. మాకు సరైన న్యాయం జరగలేదన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు తల్లిగారి ఇల్లు నదిలో అత్తగారి ఇంటికి వచ్చిన ఫీలింగ్తో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము ఎవరిని ఉద్దేశించి పార్టీని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కూడా ఎవరిని ఉద్దేశించి మాట్లాడదలుచుకోలేదు. మా ఇష్టపూర్వకంగా మేము ఈరోజు కాంగ్రెస్లో చేరాలనుకున్నాం. మా ఇష్టపూర్వకంగానే మేము చేరాము. ఇంకా మేమిద్దరం కూడా, నేను మా వారి ఇద్దరం కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్య నేతలంతా ఒక్కొక్కరిగా పార్టీని వీడుతుండటంతో బీఆర్ఎస్ అధిష్టానం కోలుకోలేకపోతోంది. మరోవైపు ఎలక్షన్లు ముంచుకొస్తున్నాయి. ఈ తరుణంలో క్యాడర్ని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ఎలా సన్నద్ధం చేస్తుందో వేచి చూడాలి.